Hello, Andy. This is Dr. Radhika, Clinical Head Fertility Specialist, Oasis Fertility from Vizag Branch. So, iroju manam IUI ante enti, IUI procedure kosam patient ni manam ela prepare chestam, IUI procedure ela chestam, IUI chesin tarvata meer em precautions teeskovalani dani gurinchi manam maatladukundam. So, IUI ante intrauterine insemination. Usually, IUI evariki chestam? Somebody who had natural ga try chesi pregnancy kalagakapoyina, anovulatory cycles, egg release sariga jaragakapoyina, mild to moderate endometriosis condition unna, మేల్ ఫ్యాక్టర్స్ మేల్ కౌంట్ స్పర్మ్ కౌంట్ కొంచెం తక్కువగా ఉన్నా ఇట్లాంటి వాళ్ళకి యూజువలీ మనం ఐయుఐ రికమెండ్ చేస్తాం. సో ఐయుఐ చేసే ముందు ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే యూట్రస్ పక్కన ఉండే రెండు ట్యూబ్స్ బ్లాక్ లేకుండా ఫ్రీగా ఉన్నాయనే టెస్ట్ హెచ్ఎస్డి ట్యూబ్ టెస్ట్ అనేది మనం చేసుకోవాలి. ట్యూబ్ టెస్ట్ చేసుకొని ట్యూబ్స్ క్లియర్గా బ్లాక్ లేకుండా ఉన్నాయన్న తర్వాతే మనం ఐయుఐ ప్రాసెస్ని ఎవరికైనా చేస్తాం. సో ఈ ఐయుఐ ఎలా చేస్తాం మనం? ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి? ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది నెలకు ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఐయుఐ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మనం అట్లీస్ట్ 2 or 3 ఎగ్స్ రిలీజ్ అయ్యేలాగా చేసుకుంటాం. సో 3 కన్నా ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. సో ఈ 2 or 3 ఎగ్స్ గ్రో అవడానికి మనం అట్లీస్ట్ ఓవులేషన్ ఇండక్షన్ అనే మెడికేషన్స్ పేషెంట్స్కి ఇస్తాం. ఇది ఓరల్ టాబ్లెట్స్ కింద ఇవ్వచ్చు, ఒకవేళ ఓరల్ మెడికేషన్స్తో వాళ్ళకి ఎగ్స్ గ్రో అవ్వకపోతే అప్పుడు మనం ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ఇంజెక్షన్స్ కానీ ఓరల్ టాబ్లెట్స్ కానీ ఇస్తున్నప్పుడు మనం స్కాన్స్ చేసుకొని సీరియల్ స్కాన్స్ చేసుకొని ఎగ్ ఎలా పెరుగుతుందో చూస్తూ ఉండాలి. వన్స్ ద ఎగ్ సైజ్ 18 to 20 mm రీచ్ అయిన తర్వాత ఎగ్ ఫాలికల్ చుట్టూ వాస్కులారిటీ అంతా బాగున్నప్పుడు మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి ఈ ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేస్తాం. యూజువలీ ట్రిగర్ చేసిన తర్వాత 36 to 40 hours తర్వాత మనం యూజువలీ ఐయుఐ ప్లాన్ చేస్తాం. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు కూడా ఈ ఫాలికులర్ వాస్కులారిటీ బట్టి కూడా మన ఎగ్ రిలీజ్ ఎప్పుడు జరుగుతుందనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ ఎగ్జాక్ట్ టైం మనం ఐడెంటిఫై చేసి ఎగ్ రిలీజ్ అయిన రోజు మనం స్కాన్ చేసుకుని ఐయుఐ చేస్తే సక్సెస్ రేట్స్ అనేవి మంచిగా ఉంటాయి. సో ఐయుఐ చేసే రోజు ఎగ్ రిలీజ్ అయిందని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? యూజువలీ స్కాన్ చేసి ఆ ఫాలికల్ అనేది క్రంపుల్డ్గా రప్చర్డ్గా కనిపిస్తుంది అండ్ పీఓడిలో ఫ్లూయిడ్ కనిపిస్తుంది. సో ఈ సైన్స్తో మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఆ రోజు దానికి ఎగ్ రిలీజ్ అయిందని. అదే రోజు వాళ్ళ హస్బెండ్ వచ్చి ఆ స్పర్మ్ శాంపుల్ ఇస్తారు. స్పర్మ్ శాంపుల్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ 90 minutes లోపల మనం ఆ స్పర్మ్ని వాష్ చేసి ప్రాసెస్ చేసి ఐయుఐ ప్రాసెస్ అనేది మనం ఫినిష్ చేయాల్సి వస్తుంది. సో ఇలా ఈ విధంగా ఆ షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో మనం ప్రాసెస్ చేసిన స్పర్మ్ని ఇన్సెమినేట్ చేయడం వల్ల సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐయుఐ ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ స్పర్మ్ వాష్ అంటే ఏంటి? అసలు స్పర్మ్ వాష్ ఎందుకు చేయాలి? యూజువలీ హస్బెండ్ ఇచ్చిన స్పర్మ్ అనాలిసిస్లో చాలా కొంతమందికి డెబ్రీ కానీ డెడ్ స్పర్మ్స్ కానీ ఇమ్మోటైల్ స్పర్మ్స్ కదలకుండా ఉండే స్పర్మ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ క్లియర్ చేసి వాష్ చేసి మంచిగా కదిలే స్పర్మ్స్ అన్నీ మనం కాన్సన్ట్రేట్ చేసి యూట్రస్లోకి ఇన్సెమినేట్ చేస్తే దానికి సక్సెస్ రేట్స్ అనేది మంచిగా ఉంటుంది. సో ఐయుఐ టెక్నిక్ ఇస్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. ఓపీ బేసిస్లో చేసుకోవచ్చు, ఐయుఐ రూమ్లో ఎనస్థీషియా ఏమీ అవసరం లేదు, ఇదేమి పెయిన్ఫుల్ ప్రొసీజరే కాదు. సో యూజువలీ మనకి స్కాన్ ద్వారా చేయొచ్చు, స్కాన్ లేకుండా కూడా చేయొచ్చు. ఇక్కడ ఓఎస్ఎస్లో అయితే మన అందరికీ స్కాన్ ద్వారా చేస్తాను నేను ఐయుఐ, బికాస్ ఇట్ ఈస్ గివింగ్ అస్ బెటర్ సక్సెస్ రేట్స్. వన్స్ ఇన్సెమినేషన్ అయిన తర్వాత పేషెంట్ ఐయుఐ బెడ్ మీద అట్లీస్ట్ 15 minutes రెస్ట్ తీసుకొని నార్మల్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఏం బెడ్ రెస్ట్ కానీ, ఇంటికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉండాలి, ఈ పని చేయకూడదు, వర్క్ వెళ్ళకూడదు, స్ట్రెస్ తీసుకోకూడదు అట్లాంటివన్నీ ఏమీ లేవు. యూ కెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్, యూ కెన్ డూ యువర్ రెగ్యులర్ యాక్టివిటీస్. బట్ సో ఆఫ్టర్ అన్ ఐయుఐ 15 days తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ సజెస్ట్ చేస్తాం. యూజువలీ ఐయుఐ తర్వాత మనం ఏమి పేషెంట్కి రికమెండ్ చేస్తాం? ఇంజెక్షన్స్ లేకుండా ఉట్టి ఓరల్ ఓవలోజన్స్తో లేకపోతే నేచురల్గా ఓవలేషన్ అయ్యి మనం ఐయుఐ చేస్తే యూజువలీ ప్రొజెస్టెరాన్ సపోర్ట్ అంత అవసరం ఉండకపోవచ్చు. బికాస్ రిలీజ్ అయిన ఎగ్తోనే మనకి రిలీజ్ అయిన ఎగ్ కార్పస్ లూటియం లాగా ఫామ్ అయ్యి అది ఓన్గా ప్రొజెస్టెరాన్ రిలీజ్ చేసి సపోర్ట్ ఉంటుంది బేబీకి. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ గివింగ్ ఇంజెక్షన్, గొనడోట్రోఫిన్స్ అవసరం పడుతున్నాయి, వాళ్ళకి ఎగ్ సరిగ్గా పెరగట్లేదు, ఇంజెక్షన్స్ ఇస్తేనే ఎగ్ పెరుగుతుందనే వాళ్ళకి మటుకు ప్రొజెస్టెరాన్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఎగ్ రిలీజ్ మనం కన్ఫర్మ్ చేసి ఐయుఐ అయిన తర్వాత మనం ఈ ప్రొజెస్టెరాన్ సపోర్ట్ అనేది 15 రోజులు ప్రెగ్నెన్సీ టెస్ట్ చూసే వరకు మనకి ప్రొజెస్టెరాన్ సపోర్ట్ అనేది ఇస్తాం. సో ఈ 15 రోజులు పేషెంట్ కొంచెం స్ట్రెస్ లేకుండా నార్మల్ యాక్టివిటీస్ చేసుకుంటూ హెల్దీ డైట్ తింటూ నార్మల్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. దేర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఫర్ కంప్లీట్ బెడ్ రెస్ట్ దెన్. సో వన్స్ హౌ కెన్ వీ ఇంప్రూవ్ ద సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐయుఐ? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్వేస్ మనం సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐయుఐ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ ఓవులేషన్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓవులేషన్ రోజు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ఐయుఐ చేయాలి. ఎనీ పేషెంట్ మనం ఐయుఐకి ప్రిపేర్ చేయకముందు డెఫినెట్గా ట్యూబ్స్ పెటెన్గా ఉన్నాయి, ట్యూబ్స్లో బ్లాక్ లేదు అని ఐడెంటిఫై చేయాలి. స్పర్మ్ పారామీటర్స్ వెరీ లెస్ స్పర్మ్ పారామీటర్స్ లైక్ లెస్ దెన్ 10 million, వెరీ లెస్ మోటిలిటీ, వెరీ లెస్ మార్ఫాలజీ ఉన్న వాళ్ళకి కూడా ఐయుఐ అంత సక్సెస్గా ఉండదు. సో స్పర్మ్ పారామీటర్స్ యావరేజ్గా మామూలుగా ఐయుఐకి సూటబుల్గా ఉండాలి. అండ్ ఆల్సో
ఎన్ష్యూర్ దట్ అట్లీస్ట్ 2 ఫాలికల్స్ ఆర్ ఓవులేటింగ్. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఎండోమెట్రియల్ థిక్నెస్ కూడా అంత ప్రాపర్గా ఉండి కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయిన రోజు స్పర్మ్ వాష్ ప్రాపర్గా చేసి 90 మినిట్స్ లోపల మనం ఈ IUI టెక్నిక్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ రేట్స్ అనేవి మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఒకవేళ ప్రీవియస్గా ఈ పేషెంట్కి IUI డిఫికల్ట్ అనే హిస్టరీ ఏమన్నా ఉన్నా, క్యానులేషన్ ప్రాబ్లమ్, IUI చేసేటప్పుడు డిఫికల్టీ ఇన్ క్యానులేషన్ ఉంటే వాళ్ళకి సెమీ ఫిల్ బ్లాడర్తో అల్ట్రాసౌండ్ గైడ్గా IUI చేయడం వల్ల వాళ్ళకి కూడా మనం సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఇఫ్ యూ టేకింగ్ ఆల్ దీస్ ఇన్ టు కన్సిడరేషన్, డెఫినెట్లీ IUI సక్సెస్ రేట్స్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ ఆల్వేస్ IUI చేయకముందు మనం పేషెంట్స్కి కౌన్సిల్ చేయాలి, బికాస్ ద ప్రెగ్నెన్సీ రేట్స్ విత్ వన్ సింగిల్ IUI వుడ్ బీ అరౌండ్ 15-20%. సో ఇది మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి మనం IUI ప్రొసీజర్ అనేది చేస్తాం. Thank you very much.